హాయ్ ఫ్రెండ్స్, జేసీబీ వాళ్ళు కొత్తగా హైడ్రోజన్ బ్యాక్ లోడర్ని లాంచ్ చేస్తున్నారు. చూడండి, చుట్టూ వైట్ కలర్ కానీ డిజైన్ కానీ టోటల్గా చేంజ్ చేసేసారు దీన్ని. ఇది హైడ్రోజన్ ఫ్యూయల్, అంటే ఇప్పుడు సిఎన్జి గ్యాస్ ఉంది కదా, సిఎన్జి గ్యాస్ తర్వాత డీజిల్తో నడిచే బండ్లు మీరు చూసారు, కానీ ఇది ఫ్యూయల్ అనేది హైడ్రోజన్ ఫ్యూయల్తో ఇది రన్ అవుతుంది. హైడ్రోజన్ గాలి ద్వారా ఇది రన్ అవుతుంది. ఇది ఫ్యూచర్లో ఫుల్ గ్రీన్ కోసం దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఫ్యూచర్లో ఇది మనకి రాబోతుంది అనమాట, అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే మనకు ఫ్యూయల్ స్టేషన్స్ కూడా అందుబాటులో లేవు కాబట్టి, పెద్ద పెద్ద సిటీస్లో ఫ్యూయల్ స్టేషన్, హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ మిషన్స్ని ల్యాండ్ చేస్తున్నారు. చూడండి, ముందుగా చూస్తుంటే చూడండి, ఎమర్జెన్సీ స్టాప్ అక్కడ ఉంది కదా, ఎమర్జెన్సీ స్టాప్. ఆ ఎమర్జెన్సీ స్టాప్ ఎందుకంటే మీకు ఏమైనా ఫ్యూయల్ కానీ లీకేజ్ అలా ఏమైనా కనిపించినప్పుడు మీకు ఎమర్జెన్సీ స్టాప్ అయితే అది బండి ఆగడానికి లీకేజ్ని స్టాప్ చేయడానికి సరిపోదు. చూడండి, డిజైన్లో పెద్దగా ఏం చేంజెస్ లేదు, ఎందుకంటే పెయింట్ మాత్రం వైట్ కలర్లో వచ్చింది. డిజైన్ చూస్తే మీకు బ్యాక్ లోడర్ ఎలాగ ఉంది, జేసీబీ ఎలాగ ఉందో, 3DX కానీ సేమ్ టు సేమ్ అలాగే ఉంది. కానీ ఇంజన్ మాడిఫై చేశారు, తర్వాత ఫ్యూయల్ అనేది మాడిఫై చేశారు. ఫ్యూయల్ అనేది హైడ్రోజన్ ఫ్యూయల్తో నడుస్తుంది. ట్యాంక్ కూడా చూడండి, డీజిల్ ట్యాంక్ బదులు హైడ్రోజన్ ట్యాంక్ వచ్చింది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా హైడ్రోజన్ ట్యాంక్, చూడండి ఇది హైడ్రోజన్ ట్యాంక్. ముందుగా ఏమొస్తుండే ఆ మిషన్స్కి, ఇక్కడ డీజిల్ ట్యాంక్ వస్తుండే, కానీ ఇప్పుడు ఏమంది, ఇది డీజిల్ ట్యాంక్తో లేదు కాబట్టి హైడ్రోజన్ ట్యాంక్ అనేది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంది చూడండి, సెల్ఫ్ మోటార్ కానీ వేరే ఏమైనా కానీ కొద్దిగా మాడిఫై చేశారు. బకీ టు రిమైనింగ్ టోటల్ సేమ్ టు సేమ్, అంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ అవుట్లుక్ కానీ సేమే, కానీ ఫ్యూయల్ చేంజ్ చేశారు, తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ చేశారు. ఇప్పుడు ఫ్యూయల్ హైడ్రోజన్స్తో నడుస్తుంది కాబట్టి దీనికి కొద్దిగా సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే లీకేజ్లు కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు. పర్ఫార్మెన్స్ అయితే ఆల్రెడీ సేమ్ టు సేమ్, 74 HP ఇది రన్ అవుతుంది ఆల్రెడీ మిషన్. బకెట్ కానీ సేమ్ కెపాసిటీనే, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సిఎన్సి పోల్చుకుంటే హైడ్రోజన్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట. ఫ్యూచర్లో ఈ బండి నెంబర్ 1 వెళ్తుంది. ఇంకా ఏ మిషన్స్లో కూడా ల్యాండ్ చేయలేదు, ఫస్ట్ జేసీబీ వల్లే ఈ హైడ్రోజన్ గ్యాస్ని ల్యాండ్ చేశారు. టైర్ చూసుకున్న లోపల క్యాబిన్లో కానీ పెద్దగా ఏం చేంజెస్ లేదు, కానీ ఫ్యూయల్ అనేది మాత్రం చేంజ్ చేశారు. ఫ్యూయల్ హైడ్రోజన్ గ్యాస్తో ఈ బండి రన్ అవుతుంది. టోటల్ క్యాబిన్ లోపల ఇంటీరియర్ మొత్తం చేంజ్, ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్ కానీ లోపల ఇంటీరియర్స్ ఉంటాయి కదా, డాష్ బోర్డు కానీ మీటర్ బాక్స్ కానీ టోటల్ డిస్ప్లే కానీ ఇవన్నీ చేంజ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూయల్ లెవెల్ చూపించడానికి ఇది గ్యాస్తో చూపిస్తుంది కాబట్టి గ్యాస్ కూడా సంబంధించినవన్నీ డీటెయిల్స్ అన్నీ దాంట్లో యాడ్ చేశారు. కొత్తగా ఇంటీరియర్ కానీ కొద్దిగా చేంజ్ అయింది, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్ కానీ లివర్స్ కానీ సేమ్ టు సేమ్, ఓన్లీ డాష్ బోర్డు మాత్రం చేంజ్ అయింది. ఎందుకంటే ఇది గ్యాస్తో నడిచే మిషన్ కాబట్టి లోపల ఇంటీరియర్గా చేంజ్ చేశారు. లోపల ఏసీ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ మిషన్స్లో ఏసీ కంప్లీట్గా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మిషన్లో ఏసీ ఆల్రెడీ రన్ అవుతుంది. మిషన్ వెహికల్ చూస్తే మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి.